సాధు సుందర్ సింగ్ అని పిలిచే దైవుని సేవకుడు టిబెట్ హిమాలయ ప్రాంతాల అద్భుతమైన పరిచర్ చేశాడు. నిష్టపడే దైవ సేవకుల్లో ఆయన కూడా ఒకడే. సిక్కు కులంలోంచి రక్షణ పొందాడు. దేవుని కోసం రోషం కలిగిన దేవుని సేవకుడు. పాదాలకు చెప్పులు ఉంటుండే కాదు, ఒక ఆత్మను రక్షించడం కోసం కొన్ని కిలోమీటర్లు నడిచేటువంటి వాడు. ఒకరోజు కంకణం కట్టుకున్నాడు. తన రక్షణ విధానం అందరికీ బాగా తెలుసు. ఈ రాత్రి కనుక దేవుడు నాకు ప్రత్యక్షం అవ్వకపోతే, భగవత్స్వరూపం నాకు కలగకపోతే, నన్ను కలిగే సృష్టికర్త ఎవరు నాకు తెలియకపోతే, ట్రైన్ క్రింద తలపెట్టి చచ్చిపోతాను ఒక తీర్మానం తీసుకున్నాడు. చన్నీళ్ళు స్నానం చేశాడు, కనిపెడతా ఉన్నాడు. ఆ టైంలో యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరూప దర్శనం ఇచ్చారు. ప్రభు హల్లెలూయా, నేనే మార్గమును సత్యమును జీవము. సుందర్ సింగ్, హూ ఇస్ మై క్రియేటర్ అని అడిగావు కదా, ఐఎమ్ యువర్ క్రియేటర్, నేనే నీ సృష్టికర్తను అని యేసు ప్రభు దర్శనమిచ్చేటప్పటికి తండ్రికి చెప్పగానే, నాన్న నేను దేవుణ్ణి చూశాను నాన్న అనగానే త్వర త్వరగా వచ్చి ముద్దులు పెట్టుకుంటున్నాడు, ఎత్తుకున్నాడు. రే, ఎంతో కాలం నుంచి మేము భక్తి కార్యక్రమాలు చేస్తున్నాం, పూజలు పునస్కారాలు చేస్తున్నాం, ఏ ఒక్కరికి కనిపించినవంటే ఆ దేవుడు నీకు కనిపించాడా, ఎంత గొప్పవాడురా, ఎంత ధన్యుడురా అంటా ఉన్నప్పుడు, ఇంతకీ ఏ దేవుణ్ణి చూసావు? నజరేయుడు యేసుక్రీస్తు ప్రభుని చూడగానే ఎత్తుకున్నవాడు కింద పాడేశాడు, ఎత్తుకున్నవాడు కింద పాడేశాడు. ఏమని ఎంత భయంకరమైనటువంటి తలంపులా. యేసును చూశాను నానా, యేసేని చూశాను, నీ సిలువలో నా కోసం రక్తం కాస్తున్నాడు యేసేని చూశాను నానా. దగ్గరికి పిలిచాడు, రే ఈ విషయాన్ని బయట చెప్పొద్దు, కులభ్రష్టత్వం వస్తుంది, మనల్ని మతభ్రష్టులుగా చేస్తారు అని చెప్పి, ఈరోజు నువ్వు ఆరాధించుకుంటే యేసుక్రీస్తు ప్రభువాని గదిలోనే ఆరాధించుకో, బయటికి వెళ్ళి ఆరాధించడానికి వీల్లేదు, మన మతాచారాలు కులాచారాలు ఒప్పుకో అన్నారు. అప్పుడు సాధు సుందర్ సింగ్ అంటున్నాడు, ఏం మాట్లాడుతున్నానన్నా మీరు, నేను కంకణం కట్టుకుని దేవుని స్వరూపాన్ని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారిని స్వయంగా నేను చూశాను, నేనే దేవుని, నేనే సృష్టికర్తనని చెప్పినటువంటి యేసయ్యను ఆరాధించడం కొరకు బహిరంగంగా ఆరాధించకూడదా, రూములు ఆరాధించుకోవాలా? అంతకంటే భయంకర స్థితి మరొకటి ఉంటుందా నానా? చివరికి నాన్న అన్నాడు, మేం కావాలా, నీ దేవుడు యేసు కావాలా అన్నాడు. వెంటనే సుందర్ సింగ్ ఏం చెప్పాడు తెలుసా, నాకు యేసయ్య కావాలన్నాడు. హల్లెలూయా. ఒక మాట అంటాడు, ఆ మాట నాకు చాలా ఇష్టం. నాన్న, రెండు కళ్ళల్లో ఏ కన్ను కోరుకుంటావంటే నేనేం కోరుకోవాలి? రెండు కళ్ళు మనిషికి ఇంపార్టెంటే. శారీరక తండ్రి మీరు ప్రాముఖ్యమే, పరలోకపు తండ్రి యేసయ్య కూడా నాకు ప్రాముఖ్యమే అని అంటే, అలా కుదరదు, నీకు ఒకే కన్ను ఒకే ఆప్షన్ ఉందన్నారు. అతను ధైర్యంగా చెప్పాడు, నాకు యేసయ్య కావాలి, నా కోసం ప్రాణం పెట్టి, నా కోసం తిరిగి రాకపోతే యేసయ్య కావాలని. అతడు ఎప్పుడైతే అడిగాడో తల్లి, ఆ తండ్రి, ఆ మేనమామలు ఏం చేశారు తెలుసా అండి, సుందర్ సింగ్కి అన్నంలో విషయం కలిపెట్టారండి. పాపం తెలియక తినేసాడు. ఏ తండ్రి అయినా సరే అన్నంలో విషయం పెడతాడు అనుకుంటాడో కొడుకు, తినేసాడు. వీడితో ఈ యొక్క చాప్టర్ క్లోజ్ అయిపోద్ది, ఇంక యేసు ప్రభు అండడు సేవ అండు అని చెప్పి చాప్టర్ క్లోజ్ అయిపోద్ది. రెండు మూడు రోజులు వాడి కోసం ఏదైనా బాధపడతాం, మూడు నుంచి శరమామూలు అయిపోద్ది అనుకున్నారు ఆ నాన్న, ఆ తర్వాత మేనమామ వీళ్ళు. అన్నం తిన్నాడు, కడుపులో దేవేస్తూ ఉంది, కడుపులో భయంకర నొప్పి వస్తూ ఉంది. సంచి పెట్టుకుని బయటకు వచ్చేసాడు సువార్త ప్రకటన కోసం. కాసేపటికి అర్థమైపోయింది, సొంత తండ్రిని అన్నంలో విషయం కలిపెట్టాడు. ఎందుకో తెలుసా, యేసయ్యను నమ్ముకున్నందుకు. ప్రభువా, ఇంతకంటే ఘోరమైనటువంటి కార్యం ఉండదయ్యా, తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నన్ను విడువని వాగ్దానం చేశారు, నా తండ్రి నా మీద పగబెట్టి విషయం కలిపిన ఆహారం నా సొంత ప్రజలే పెట్టారయ్యా, నీకు అప్పగిస్తున్నాను చెప్పాడు. ట్రైన్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు నాలుగు వంతులేని విషయం అంతా కూడా బయటకు వచ్చేసింది. గట్టిగా చెప్పలు కొడదాం దేవునామ. అనేక సందర్భాల్లో ప్రభు సాధు సుందర్ సింగ్ రక్షించాడు.